వడ్డీ పడితే వి రీవర్క్డ్ అండ్ రికవర్డ్ అది అది ఇప్పుడు ఇందాక పెద్దలు కూడా ఒక మాట అన్నారు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దట్ ఈస్ సిస్టమ్ ఒక వ్యక్తి తప్పు చేసినటువంటి వ్యక్తి దగ్గరికి ఆ వ్యక్తికి సంబంధించి అపీల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మటుకి మన మీదే ఉంటుంది ఎవరైతే విక్టిమ్ అయ్యో వాళ్ళ మీదే ఉంటుంది అంటే తప్పు నేను చేసినట్టే ఇప్పుడు మీరు నేను అన్నాను ఎవరన్నాను వాళ్ళకి అప్పీల్ ఎందుకు చేసుకోవాలి సార్ నాకు మోసం చేస్తా అంటే పక్కన సార్ నేను ఒక సామాన్యుడు అడుగుతున్నా మీరు మధ్యలో నన్ను చైనాను పాకిస్తాను పాకండి అయ్యేమనకుండా నా బాధ ఏంటంటే ఇప్పుడు లక్షల కోట్లు మీరు లోన్లు ఇస్తున్నారు అంటే గవర్నమెంట్ నేను అంటలే ఎవరిని అంటలేదు నేను లోన్లు ఇస్తా అంటే వాళ్ళు 6 లక్షల కోట్లు ఎవరికి వే ఆఫ్ చేశారని చెప్పి పేపర్లో చదివాను నాకు తెలియదు అది వే ఆఫ్ కాదు సార్ అది వే ఆఫ్ ఇంకేదో అది ఏదో నాకు తెలియదు వినండి మీరు వినటానికి బాధ ఏంటి మీకు మీకు ఎందుకు బాధ వినటానికి వినండి నేను చెప్పేది వైఫ్ ఆఫ్ చేయలేదని చెబుతున్నాను అమ్మా అయినా అయినా చెప్పండి సార్ అయినా చెప్పండి ఏదో ఒకటి 6 లక్షల కోట్లు వదిలేశారు అని చెప్పారు ఏదో 140 కోట్లు నెంబర్లు ఏంటండి నాకు నిజంగా ఏం తెలియదు ఆయన చెప్పిన ఎంఎస్ఎంఈలు ఇవన్నీ ఏమి నాకు తెలియదు సామాన్యుడిగా అడుగుతున్నాను నేను ఇప్పుడు మేము ఈ లోన్ కడుతున్నాం ముందు కడతాం సవ్యంగా కట్టి ముందు కడతానంటే దానికి ఏదేంటి ఫ్రీ ఛార్జెస్ అనేది పెడుతున్నారు అంటే సామాన్యుడిగా ఇవన్నీ నా ప్రశ్న అదంతా అంటే డబ్బులు ఎగ్గొట్టేవాడికేమో అది ఏదో రాయితీ ఇస్తున్నారు డబ్బు కట్టేవాడికేమో ప్రీ క్లోజర్ ఛార్జెస్ వేస్తున్నారు ఒకటి రెండోది ఈ వడ్డీకి ప్రైవేట్ బ్యాంక్ అయితే ఏంటి గవర్నమెంట్ చెప్పాలి కదా గవర్నమెంట్ చెప్తేనే కదా వాళ్ళు గవర్నమెంట్ చెప్తేనే వాళ్ళు అదేమో ఏదో అంటారు అది మారిటోరియం ఇచ్చారు మారిటోరియం ఇచ్చినప్పుడు దాని గైడ్ లైన్ కూడా పెట్టి ఉండాలి ఇప్పుడు ఒక్క నిమిషం వినండి వినండి సార్ సార్ వినండి మీరు చెప్పి నేను వడ్డీకి అగేనిస్ట్ కాదు వాళ్ళు వేసిన 8,000 9,000 రూపాయలు కూడా వాళ్ళు చెప్పినట్టు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ 21st ఇన్స్టాల్మెంట్కి దానికి ఉండి ఉంటుంది నేను 21st ఇన్స్టాల్మెంట్ కడితే అని తీసుకోవటంలో కూడా నేను బాధలేదు ఇప్పుడు అది వడ్డీ తీసుకోకుండా ఉండాలి ప్రభుత్వం నాశనం అయిపోవాలి బ్యాంకు నాశనం అయిపోవాలి నేను అంటలా నేను అనేది ఏంటంటే ఉన్న వాళ్ళకి తీసేస్తున్నప్పుడు లేని వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది కదా ఉంది కదా అనేది నా పాయింట్ అసలు మీరేంటంటే నాతో ఏం గొడవ వేసుకుంటున్నారు సబ్జెక్ట్ రానిట్లేదు లేదు లేదు దీంట్లో సబ్జెక్ట్ ఏంటండి దీంట్లో ఇది అన్ప్రొఫెషనల్ డిబేట్ పాపరావు గారు మీరు చెప్పండి ఒక పాయింట్.